సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత అంశం మరల కాకామాజని, కాకామాజని యజమాని అయినటువంటి ఠక్కర్ తర్మ్సే జటాబాయ్. కాకామాజని ఇతని దగ్గర పనిచేస్తున్నాడు, హైకోర్టు ప్లేడర్ యొక్క కంపెనీ ఉంది, దానిలో ఇతను మేనేజర్గా పనిచేస్తున్నాడు కాక. తర్మశేట్ ఇతను బాగా, తర్మశేట్కి కాకామాజని అంటే బాగా ఇష్టం. కాక ఎప్పుడు సిరిడికి వెళ్తున్నాడు అనే సంగతి తర్మశేట్కి కూడా తెలుసు. ఒకసారి అనిపిస్తుంది, నేను కూడా సిరిడి వస్తాను, నన్ను తీసుకుని వెళ్తావా? అయ్యో తప్పకుండా తీసుకుని వెళ్తాను. దారిలో గింజలు ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళు కొంటారు వీళ్ళు, మంచి గింజలు సీడ్స్ ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళు తీసుకుని వెళ్తారు సాయిబాబా దగ్గరికి. బాబాకు పరిచయం చేస్తారు పక్కనున్న వారు, శ్యామ బాబా ఈయన కాకా యజమాని. బాబా నవ్వుతాడు, కాకా యజమాని వీడేమిట్రా, అందరికీ యజమాని అల్లా అంటాడు బాబా. వెంటనే ఆశ్చర్యపోతారు శ్యామ అందరు, అంటే బాబా దగ్గర ఎవడెవడికి యజమాని, అందరికీ యజమాని బాబానే. ఆ తర్వాత అందరూ కూర్చున్న తర్వాత బాబా తర్మశేట్ని పిలిచి ద్రాక్ష పళ్ళు ఇస్తాడు. ఇతని మనసులో మనోవికారం ఏంటి చూడండి. ఈ అనుభవంలో కూడా మనోవికారాన్ని బాబా ఎలా తొలగించాడు, డాక్టర్ గారు చెప్పారట ఈయనకి సజెషన్, నువ్వు ఏ పండ్లు తిన్నా శుభ్రంగా కడుక్కొని తినవయ్యా అని. అవి కడగని పండ్లు బాబా డైరెక్ట్గా చేతులు పెట్టాడు. తినాలా వద్దా, పైపెచ్చు మనమే తెచ్చాం, వీటికి గింజలు ఉంటాయి, నోట్లో ఉన్న గింజల్ని ఎక్కడ ఉమ్మాలి, ఏం చేయాలి పరిస్థితి. అలాగే తిన్నాడు అతి కష్టం మీద, గింజలున్నాయి చేతిలో తీసుకున్నాడు, పక్కకి తిరిగి కనిపిస్తాయి కదా అందరికీ, అలాగే చేస్తాం కదా, కనపడకూడదు అమ్ము, జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ పడేయాలో అర్థం కాలా. చివరికి ఆలోచించి కోర్టులో వేసుకున్నట్ట, పోనీ కోర్టు నాశనం అయితే నాశనం అయింది. ముందు ఆలోచించాడు కోర్టు పాడవుతుందేమో, కోర్టు పాడవుతుందేమో, చివరి కోర్టులోనే వేసుకోవాల్సి వచ్చింది. రెండోసారి పెద్ద ఆయన మళ్ళీ పిలిచాట, అప్పుడే వేసుకుంటా అనుకున్నట్ట, ఏమిటి బాబా గింజలు ఉన్నవి ఇచ్చాడు ఆయన, ఎలా నేను తినను కదా, తిననన్న వాడిని తెలుసుకుని మరీ ఇచ్చాడు ఏమిటి ఈయన, ఇలా మరి ఈయన గురించేమో. కాకా చూస్తే సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, అన్ని విషయాలు తెలుసు అంటాడు, ఓ చెప్పుకొచ్చాడు ఏ అంటో వేసుకున్నాడు లోపల. పెద్ద ఆయనకి అన్నీ తెలుసు, ఇలారా ఏంటి బాబా ఇందా ఇవి మళ్ళీ తిను అని ఇచ్చాడు. గుండె బయలిపోయింది తర్మశేటికి, ఓ నాయన ఈయన ఎక్కడ వాడయ్యా బాబు, అసలుకే ఇందాకే కోర్టులో వేసుకున్నా, ఈ జేబులో వేసుకోవాలేమో ఈ గింజలు, అటో జేబు ఇటో జేబు ఏమిటో బాబా నోట్లో వేసుకొని కొరికితే గింజలేదు అందులో. ఏమిటిది విచిత్రం, ఏమలే మొదటి పండులో లేదేమో ఆ కాయ కాసినప్పుడు. మళ్ళీ రెండోది వేసుకున్నాడు, మూడోది వేసుకున్నాడు, నాలుగోది వేసుకున్నాడు, ఐదోది లేవు. అప్పుడు అర్థమైంది అతనికి బాబా శక్తి ఏమిటో. అమ్మో కాకా మహాజని చెప్పింది నిజమే, ఈయన సర్వజ్ఞుడే అంటే కొంపదీసి నేను అనుకున్న మాటలన్నీ తెలిసిపోయి ఉంటాయా ఏమిటి అంటే. చూడండి బాబా ఎంత లీల చమత్కారం చేశాడు అక్కడ. అతనిలో ఉన్న అజ్ఞానాన్ని బాబా పూర్తిగా తొలగించి వేయటం అనేది జరిగింది. తర్మశెట్టికి ఆ విధంగా బాబా అద్భుతమైనటువంటి అనుభూతిని ఇచ్చాడట. ఆ విధమైనటువంటి అనుభూతిని పొందిన తర్మశెట్ మనస్ఫూర్తిగా సాయిబాబాకు మనసులోనే చక్కగా కృతజ్ఞతలు తెలియజెప్పుకున్నట్ట. నిజంగా నా అదృష్టం బాబా నిన్ను చుట్టం, ఇంత గొప్పవాడుగా అంటే అన్ని విషయాలు తెలుసు బాబాకి, బాబా సర్వజ్ఞుడు అనే విషయం చక్కగా తెలియచెప్పటం అనేది జరిగింది. కాబట్టి సాయిబంధులారా, ఈ అనుభవం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం సర్వజ్ఞుడు శిరిడి సాయిబాబా. ఆ తర్వాత తర్మశేట్ విషయంలోనే బాబా మరలా దక్షిణ విషయం దగ్గరికి వచ్చినప్పుడు బాబా కాకాను 15 రూపాయల దక్షిణ అడిగి తీసుకుంటే తర్మశెట్ కూడా ఇద్దామనిపిస్తుంది. అప్పుడు తీసుకుంటాడు బాబా. తీసుకున్న తర్వాత బాబా చూడండి దక్షిణ గురించి ఎంత చక్కగా చెప్పుకొచ్చాడు, నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి కానీ తీసుకునినచో దానికి 10 రెట్లు ఇవ్వవలను, నేను ఊరక ఏమీ తీసుకునను, యుక్తాయుక్తములు తెలియకుండా నేను ఎవరిని అడగను, ఫకీర్ ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకునేదను, ఎవరైనా ఫకీర్కు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వారి వద్దనే ధనము పుచ్చుకొందును, దానము చేయువాడిచ్చినది ప్రస్తుతము విత్తనములు నాటు వంటిది, అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే, ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవలను, దానిని సొంతమునకు వాడుకొనినది వ్యర్థమకు పోగును, గత జన్మలో నీవు ఇచ్చి ఉంటే గాని నీవిప్పుడు అనుభవించలేవు, కనుక గత జన్మ కనుక
ధనమును పొందవలనచు దానిని ప్రస్తుతము ఇతరులకు ఇచ్చుటయే సరైన మార్గము. దక్షిణ ఇచ్చుచునచు వైరాగ్యము పెరుగును, దాని వలన భక్తి జ్ఞానములు కలుగును. ఒక రూపాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చును అని చెప్పి బాబా దక్షిణ గురించి మనందరికీ చెప్తున్నాడండి. ఇక్కడ ఎవరికైనా దక్షిణ మీద అనుమానం ఉంటే ఏ మాటలతో పటాపంచలు అయిపోవాలి దెబ్బకి. మన కోసమే బాబా ఉండిలో 1 రూపాయి మీరు వేశారంటే పైన బ్యాంకులో పడిపోయింది ఖాతాలో. భగవంతుడికి ఇచ్చింది ఎన్నటికీ నష్టపోదు, నష్టం అవ్వదు, అది మనకి పనికే వస్తుంది సమయానికి అనుకూలంగా. అందుకే లౌకిక విషయాలకి వ్యర్థంగా ఖర్చు పెట్టకండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి మీరు ఖర్చు పెట్టిన ప్రతి పైసా మరల పరమాత్ముడు ఇస్తాడు అనే సత్యాన్ని బాబా ఈ యొక్క మాటల ద్వారా దృఢపరచడం అనేది జరిగింది. ఈ విధంగా చెప్పిన తర్వాత టక్కర్ ఇంకా పూర్తిగా సంతోషంతో బాబాకు 15 రూపాయల దక్షిణ ఇవ్వటం అనేది జరిగిందట. సాయి దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతూ ఉన్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కండి. జై సాయినాథ్.